ఆంధ్రప్రదేశ్లో నాలుగు జిల్లాలకు సంబంధించి వర్షాలు వరదలు మిగిల్చిన నష్టాన్ని గురించి, ఆ నష్టాన్ని అంచనా వేయడం గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి నిన్న లేఖ రాసిన తర్వాత మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని లేఖ రాశారు? 1000 కోట్లు తక్షణ సాయం ప్రకటించండి, తక్షణం కేంద్ర బృందాలను పంపించండి నష్టాన్ని అంచనా వేయడం కోసము అని. తక్షణం పంపించండి అన్న దాని మీద ఒక మాట మాట్లాడుకున్నాం, గుర్తుందా మీరు ఎవరికైనా? నిన్ననే ఏమని, జగన్ గారు ఎక్కడొస్తారండి వాళ్ళు, దొంగలు పడ్డ 6 నెలలకు పోలీసులు వచ్చినట్లు, ఏదో అంత అయిపోయిన తర్వాత వస్తారు, ఏందో రాసుకొని పోతారు, అసలు పట్టించుకోరు, ఇప్పటికిప్పుడు ఎక్కడొస్తారు వాళ్ళు అని చెప్పి అన్నాం. ఎందుకంటే నేను గమనించిన దాని ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం వరదలు వర్షాలు వచ్చి ఇంత వేగంగా ఎక్కడికి కేంద్ర బృందం రాలేదు మనకు. ఇంకా మీకెవరైనా పెద్దవాళ్ళు ఇంకా ఇంతకుముందు ఏమైనా తెలిసి అంత వేగంగా వచ్చినారు అని చెబితే, ఏ సంవత్సరంలో ఎప్పుడు వచ్చారో చెబితే ఖచ్చితంగా తెలుసుకుందాం. ఆశ్చర్యకరంగా ఈరోజు ఆ కేంద్రం నుంచి వాళ్ళ అధికారులు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. సీరియస్లీ నాకు ఒక ఇంత ఆశ్చర్యమే అనిపించింది. ఇది జగన్ గారు లేఖ రాశారు, మరి లేక్ ఎఫెక్టా మరేమైనా ఎఫెక్టా తెలియదు. వాళ్ళైతే వచ్చారు ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళు తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఇది నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా వేగంగానే స్పందించింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగినా కనుక వీళ్ళు పెద్ద స్పందించలేదు, ఏమి ఇచ్చిందిలే కూడా ఏమీ లేదులేండి. ఏదో చిన్న చిత్తగా తప్పితే రాష్ట్రానికి ఏదైనా పోలవరానికి సంబంధించి సవరించిన అంచనాలు ఆమోదించడం అయితే ఏముంది, రుణ పరిమితి పెంచడం గురించి అయితే ఏముంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద జగన్ గారు అనే లేఖలు రాసి అంత అడిగిన దాని మీద అయితే ఏముంది, దీని మీద పెద్ద స్పందించలేదు. ఇప్పుడైతే వేగంగానే స్పందించారు. అండ్ మోరోవర్ మొన్న సదరన్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడం కోసం హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తిరుపతికి వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగానికి సంబంధించి, తన విన్నపాలకు సంబంధించి చాలా పాజిటివ్గానే స్పందించారు కూడా. అండ్ ఇదంతా కనుక వచ్చే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఏమైనా దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఏమైనా జగన్ గారిని ఇంకా మంచిగా చేసుకోవాలి, మళ్ళీ ఆయన దూరం పోకుండా చెప్పి అనుకుంటూ ఉందా? ఎటు వచ్చే 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి బీజేపీకి అంత ఆశించిన స్థాయిలో గణనీయమైన సీట్లు వచ్చే ఆ పరిస్థితి అయితే కనిపిస్తలేదు. చాలామంది మిత్రులు దూరం అవుతూ ఉన్నారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఆ ఎన్నిక కూడా కీలకమే. మరి ఈ లెక్కన ఏమైనా కనుక స్పందిస్తున్నారేమో తెలియదు. సారీ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా అడుగుతున్నది కూడా రుణ పరిమితి పెంచమని ఆంధ్రప్రదేశ్కి, దీని మీద కూడా పాజిటివ్గా స్పందిస్తారేమో చూడాలి. అదే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన ప్రధానమైనవి అవి కూడా నెరవేర్చాలి. మోరోవర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ ఎంపీలతోటి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఏం చర్చించాలి, ఏం డిమాండ్ చేయాలి కేంద్రాన్ని అనే దానికి సంబంధించి ఈరోజైతే ఒక డిస్కషన్ చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద గట్టిగానే ఫైట్ చేయమని చెప్పి అయితే ఎంపీలకైతే చెప్పబోతున్నారు. మనం ఇంతకుముందు కూడా చూసాం, ఏకంగా పోడియాన్ని కూడా వైసీపీ ఎంపీలు చుట్టుముట్టారు. ఈ మధ్య 2019 తర్వాత వైసీపీ ఎంపీలు ఆ స్టెప్ తీసుకోవడం మొదటిసారి. మరి ఈ పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రావాల్సిన హక్కులు, నిధులు, నెరవేర్చాల్సిన లక్ష్యాలు, దీని మీద కూడా ఎంత గట్టిగా ఎంపీలు నిలదీస్తారో చూడాలి. ఒకటైతే ఫ్యాక్టు, వచ్చే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి అవసరం బీజేపీకి కంపల్సరీగా ఉంది, నో డౌట్. జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కనుక బీజేపీ కనుక బొక్కబోర్లో పడి, మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కనుక అధికారానికి దూరం అయితే ఉన్న మిత్రులు పోతున్నారు, కొత్త మిత్రులు రావట్లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పార్లమెంట్లో 4వ అతిపెద్ద పార్టీ మద్దతు కూడా లేకపోతే ఇబ్బందులు పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరికైనా మద్దతు ఇస్తా, ఎవరితో అయినా రాజీ పడతాను అని. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సినటువంటి హామీలు నెరవేరుస్తారని,
మీరేమీ మాకేమి ఎక్కువ చేయక్కర్లే. ఈ దేశ పార్లమెంటు మాకిచ్చిన హామీ విభజన చట్టంలో ఉన్నది, మాకు హక్కుగా రావాల్సినవి నెరవేరిస్తే చాలు.